टमाटा बज्जी ने चाला ईजीगा इंट्लोने ये विधंगा चेयालो ई वीडियोलो एंडिंग वरकु तप्पकुंडा चूसेयंडी। अलागे वीडियो नच्चिनट्लयिते लाइक चेसी शेर चेयडं मर्चिपोवद्दु। मन चानल नी फस्ट टाइम विजिट चेसिनट्लयिते प्लीज सब्सक्राइब अवर चानल। हाय अंडी, वेलकम टू अवर चानल लकी फुड कोर्ट। ओक ग्लास अटुकुल्लोनिकी 3 टेबल स्पून्ल आयिल वेसुकोनी ఈ ఆయిల్ అంతటిని అటుకులకు పట్టేలాగా కలుపుకోవాలండి। వీటిని ఫ్రై చేసుకోవాలి। రెగ్యులర్ గా యూస్ చేసే అటుకుల కంటే కూడా దంపుడు అటుకులు అయితే టేస్ట్ బాగా వస్తాయండి। స్టవ్ ఆన్ చేసి బాండిలో వీటిని సగం ఒకసారి వేరువేరుగా ఫ్రై చేసుకుందాం। ఇలా 10 సెకండ్స్ కి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు అనేవి పేలాలలాగా విచ్చుకుంటాయి। ఇలా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇప్పుడు ఈ బాండిలోకి 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేర్చేనక పలుకుల్ని కూడా 3 టేబుల్ స్పూన్ వేర్చేనక పలుకుల్ని కూడా ఫ్రై చేసుకుందాం। బజ్జి పిండి కోసం ఒక గ్లాస్ శనగ పిండిలోకి 1/2 స్పూన్ పసుపు కలర్ కోసమేనండి। ఇంకా ఇందులోకి వాము 1/2 స్పూన్ వాముని ఇలా నలుపుకొని వేసుకుందాం। ఇందువల్ల టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవర్ బాగా బయటికి వస్తుంది, డైజెషన్ కి కూడా బాగుంటుంది। ఇంకా రుచికి సరిపడా salt 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇక్కడ నేను 4 టమాటాలను యూస్ చేస్తున్నానండి। టమాటాలను పిండిలో డిప్ చేసుకొని ఇలా పిండంతటిని కోట్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। బజ్జీని ఆయిల్ లో వేసిన వెంటనే గరిటతో ఆయిల్ అంతటిని కూడా ఈ బజ్జీ పైకి ఫ్లోట్ చేస్తూ ఉండాలి, లేదంటే కోటింగ్ అనేది సరిగ్గా ఉండదు, పిండి జారిపోతూ ఉంటుంది। చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ ని పైకి ఫ్లోట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి। సిమ్ లోనే బజ్జీల్ని వేయించుకోవాలండి, అప్పుడే లోపల టమాటాలు చక్కగా మగ్గిపోతాయి। చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగానే మిగిలిన టమాటాలను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇలా ఫ్రై అయిన టమాటాలను మరొకసారి పిండిలో డిప్ చేసి ఫ్రై చేసుకోవచ్చండి। దీనివల్న దీనిపైన కోటింగ్ థిక్ గా ఉంటుంది, ఇంకా లోపల టమాటా బాగా మెత్తగా ఉడికిపోతుందన్నమాట। ముందు ఏ విధంగా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా టమాటా పైకి ఆయిల్ ని వేసుకుంటూ ఇలా ఫ్లోట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మిగిలిపోయిన పిండిని కూడా మనం పకోడీల్లాగా వేసుకొని వాటిని కూడా దీనికి యూస్ చేస్తామండి, షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు। ఒక గిన్నెలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా పసుపు 1/2 స్పూను కారం 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇంకా కొత్తిమీరను కూడా వేసుకోవాలి। ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అదే విధంగా మనం ఫ్రై చేసుకున్న పకోడీలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతటిని కూడా కలుపుకోవాలి। విధంగా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం। టమాటాలు చల్లారిన తర్వాత బజ్జీని రెండుగా కట్ చేసుకొని ఇందులోని టమాటాని మనం అటుకుల మిక్చర్ లోకి వేసుకోవాలండి। ఇలా కప్స్ లాగా పిండి కప్స్ ని పక్కన పెట్టేసుకోవాలి। చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి। ఇలాగే మిగిలిన అన్ని కూడా వేసుకోవాలి। వీటిని ఇలా నలుపుకుంటూ మొత్తం మిక్చర్ లో కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట। ఇందులోకి అర చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి। అంతే, రెడీ అయిపోయిందండి మన మిక్చర్। దీనిని మనం టమాటా కప్స్ ఉన్నాయి కదా అందులోకి పెట్టేసుకొని ఉల్లిపాయ అదే విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా దీనిపైన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా ఈజీ కదండి। ఇంకా సాయంత్రం పూట స్నాక్స్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా టమాటా బజ్జీని మన ఇంట్లోనే చేసుకోవచ్చు కదా। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్, థాంక్యూ।